హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలకు సంబంధించి అలాగే ట్రైనింగ్కి సంబంధించి రెండు ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాలకు వెళ్ళే ముందుగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా సిక్స్ మంత్స్ వ్యాలిటీతో కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే అందించడం జరుగుతోంది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బోత్ లాంగ్వేజెస్లో క్లాసెస్ ఉంటాయి సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లో యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్గా ఈరోజు పత్రికా ముఖంగా పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ చూసుకుంటే పది రోజుల్లోగా కానిస్టేబుల్ ఫలితాలు అనేసి ఇక్కడ ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త రావడం జరిగిందండి పది రోజుల్లోగా కానిస్టేబుల్ ఫలితాలు అనేసి టీఎస్ఎల్పిఆర్బి ద్వారా చేపడుతున్న కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియ తుది దశకు చేరింది మరో పది రోజుల్లోగా కానిస్టేబుల్ తుది ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం తుది పరీక్షలు ముగిసిన తర్వాత జూన్ పద్నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు పదకొండు పనిదినాల్లో నాళ్ళలో ఒక లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై మంది సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనంతరం తొంభై ఏడు వేల నూట డెబ్బై ఐదు మందిని ప్రొవిజనల్ సెలెక్షన్కు ఎంపిక చేశారు వీరిలో అర్హతలు రిజర్వేషన్ను బట్టి తుది జాబితాను సిద్ధం చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతున్నదని ఎవరు మధ్యవర్తులను ఆశ్రయించవద్దని బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు కోరారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే వచ్చింది దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ సంబంధించినటువంటి మెరిట్ జాబితా అనేది మరో పది రోజుల్లోనే విడుదల కాబోతోంది ఫ్రెండ్స్ అలాగే ట్రైనింగ్కి సంబంధించి కూడా ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది ఆ డీటెయిల్స్ చూసుకుంటే పోలీస్ ట్రైనింగ్ సెంటర్లను సిద్ధం చేయండి వసతుల కల్పనలో రాజీ పడొద్దు ఐజీ తరుణ్ జోషి ఎన్ఐసి ఇక్కడ ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో చేపట్టిన కానిస్టేబుల్ల నియామక ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో పోలీస్ ట్రైనింగ్ సెంటర్లను సిద్ధం చేసుకోవాలని ట్రైనింగ్ ఐజీ తరుణ్ జోషి గారు సూచించారు రాష్ట్రంలోని ఇరవై ఎనిమిది పోలీస్ ట్రైనింగ్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు వసతుల విషయంలో రాజీ పడొద్దని సూచించారు తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క మందికి సరిపెడాలి అన్ని కేంద్రాలు సిద్ధంగా ఉండాలని తెలిపారు మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు మౌలిక వసతుల కల్పనపై మరోసారి సమీక్ష చేసుకోవాలని సూచించారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్గా అక్టోబర్ చివరి వారం కల్లా ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుందనమాట పది రోజుల్లోపు నేను నిన్నటి రోజే వీడియో అయితే చేయడం జరిగింది అఫీషియల్గా ఒక న్యూస్ అయితే బయటకు వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసింది ఆ న్యూస్ నేను నేను ఆ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేయడం జరిగింది చాలామంది అభ్యర్థులు చూసే ఉంటారనమాట టెలిగ్రామ్ గ్రూప్ నుంచి ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునేసి చాలామంది అభ్యర్థులు చూసే ఉంటారు ఏ ఏ ప్రాంతాల్లో ట్రైనింగ్ నిర్వహిస్తారు అనేసి ఆ డీటెయిల్స్ అన్నీ అందులో ఇవ్వడం జరిగింది సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకి ఏఆర్ కానిస్టేబుల్ అభ్యర్థులకి అలాగే కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ కూడా అక్టోబర్ చివరి వారం కల్లా ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనేసి కూడా అందులో సమాచారం అయితే రావడం జరిగిందండి అలాగే కానిస్టేబుల్ ఫలితాలు పది పది రోజుల్లో విడుదల చేస్తే ఆ తర్వాత వచ్చేసి మరొక పది పదహైదు రోజుల పాటు ఈ మెడికల్ టెస్ట్ ఉంటాయి విచారణకు సంబంధించినటువంటి మిగతా మిగతా వగేర ఉంటాయి అన్నమాట ముగించుకున్న తర్వాత ఫైనల్గా అభ్యర్థులకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఈరోజు కానిస్టేబుల్ ఫలితాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేటు